ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని నిత్యావసర సరుకుల మార్కెట్ యార్డులోని అరటి పండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 90,000 నుండి 100,000 కుటుంబాల వరకు 2 కోట్ల రూపాయలతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రేపటి నుంచి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3 వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్న సమయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపటి నుండి అన్ని రకాల పప్పులు, నూనె, ఎర్రగడ్డలతో పాటు డజన్ అట్టిపండులతో కూడిన కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి నాయకులు పాల్గొన్నారు. అక్కడ సరిపోతాయి మనకి లెక్క వచ్చేసిందా? ఇంకో పర్స్ తీయాలి. మరి ఎక్కడికక్కడ ప్రజలకి అందుబాటులో ఉండండి, ప్రజల్ని కంటికర కాపాడండి, ప్రజలకు భరోసా ఇవ్వండి, ప్రజలకి కావాల్సిన అవసరాలు తీర్చడని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదం తొక్కుతూ ప్రజలకు అండగా ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మరి ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపార వర్గాలు, ఈ ప్రాంతంలో ఉన్న దాతలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీస్ సెక్టర్ ఎక్కువ అందరూ కలిసి మరి ప్రజలకి సహాయం చేద్దాము, గుడ్డుకు సంబంధించి పప్పు దినుసులు మరి నూనె ఉల్లిపాయలు లాంటివి ఇద్దామంటే వాళ్ళందరూ కూడా సహాయం చేయడం జరిగింది. వారందరి సహకారంతో రేపు విధాన అంటే రేపు సోమవారం రోజు రేపు ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టబోతున్నాం. సూర్యపాటి నియోజకవర్గంలో సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి పచారీ చరుకుల్ని మరి రేపు అందరికీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఒక అద్భుతమైన వ్యవస్థను ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చినప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ ఏం చేస్తారని ఒక ఆలోచన మిగతా వాళ్ళని చేస్తారు. కానీ ఈరోజు మరి ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం ఒక యువ ముఖ్యమంత్రి ముందు చూపుతో చేసినటువంటి ఈ నిర్ణయం వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో అద్భుతంగా పనిచేస్తా ఉంది. మరి ఇంటి మండలాలకు సంబంధించి సూళ్ళూరుపేట, తడ దొరవాసత్ర మండలం సంబంధించి 100 టన్నుల అట్టిపండ్లు కూడా ప్రజలకు ఇవ్వబోతాను. అదేవిధంగా పెళ్లకూరు, నాయుడుపేట, ఓజిలి మండలాలకు సంబంధించి ఇక్కడ కూడా 100 టన్నులు అట్టిపండ్లు కూడా ప్రజలకి ఉచితంగా ఇవ్వబోతాను. ఈరోజు రాష్ట్రం విపత్తుల పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలే భయపడేటువంటి ఈ కరోనా దేశం యావత్తు వణికిస్తున్నటువంటి పరిస్థితుల్లో మన అపర భగీరథుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా మేము సైతం అని చెప్పి ఈరోజు పనిచేసి ప్రజలు మనల్ని పొందడం జరుగుతుంది. అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గానికి వస్తే మన కిలివేటి సంజీవయ్య మన ఎమ్మెల్యే గారు, ఈయన రాష్ట్రానికి ఆయన అపరిపగ అయితే మన నియోజకవర్గానికి సంజీవయ్య, ఆయన పేరే సంజీవయ్య, సంజీవిని లాంటి వాడు. ఈరోజు అతలాకొతలటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో 100,000 కుటుంబాలని పోషించాలా, అందరికీ ఆర్ద్రంగా మనం ఉండాలన్న ఉద్దేశంతో నడుం బిగించి ఈరోజు ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో నేను అని అన్నన్ని కలుపుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, వ్యాపారస్తుల్ని, ఇండస్ట్రీస్ని, ఆయన స్నేహితుల్ని,
అందరినీ కలుపుకొని ఈరోజు 2-3 కోట్ల రూపాయల పైచలకి ఈరోజు పచారిసరుకు అంటే పప్పు నూనె ఆనియన్స్ అరటి పళ్ళు 2 కేజీలు ఈరోజు 100,000 కుటుంబాలకు దానికోసం ఆయన రేపు పొద్దున 9 గంటలకు 10 గంటలకు లాంచింగ్ చేయబోతున్నారు. అపర ప్రతినిధులు మన ఎమ్మెల్యే సంజీవయ్య గారు.